తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో వ్యాపార సహకార పరపతి సంఘం వద్ద ఏర్పాటు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు రైతుల అవగాహన సదస్సులో రాజోలు ఎంఆర్ఓ లక్ష్మీపతి వ్యాపార శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ పాల్గొని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ప్రయోజనాలను తెలియజేశారు। ఈ సందర్భంగా కౌలుదారీ కార్డుల యొక్క ప్రయోజనాలు కౌలుదారులకు మెలకువలను తెలియజేశారు। కౌలు కార్డులు 3 నెలల నుండి 11 నెలల వరకు ఉంటుందని ఈ సమయంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చని పంటలకు నష్టం వాటిల్లినట్టయితే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలియజేశారు। ప్రభుత్వం కౌలుదారులకు సబ్సిడీ మీద నాణ్యవంతమైన విత్తనాలు మంజూరు చేస్తుందని ప్రతి రైతు కూడా ఈ సబ్సిడీ విత్తనాలను పూర్తిగా వినియోగించుకోవచ్చని అన్నారు। ఈ క్రమంలో గ్రామ వాలంటీర్లు రైతులు పాల్గొన్నారు। అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ముఖ్యంగా మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు కదా ఈ కార్యక్రమం చేసిన రైతులకి పార్లమెంట్ పేవులు కదా అలాగే మన వాలంటీర్లకి నమస్కారాలు। ఈ రోజున అది కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా అది మనకి మనం ఎన్ని పనులు చేసినా ఆహారం కోసమే అది పండించే దేవుడు రైతే ఎంత ఒక మానవుడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా అందరూ కూడా ఆధారపడేది రైతు మీదే అది నిత్య సత్యం। కానీ ఆ రైతు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు దానికి అనేక కారణాలు ఉండొచ్చు। ఈ ఆ రైతుని పైకి తీసుకురావడం కోసం డెవలప్ చేయడం కోసం నష్టాల నుంచి పైకి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది। దాంట్లో భాగంగానే సచివాలయాలు ఏర్పాటు చేశారు తర్వాత అందులో భాగంగానే మళ్ళీ ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే వాళ్ళకి వచ్చే సమస్యను తీర్చడం కోసం నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సలహాలు ఇవ్వడం కోసమే ఈ స్థాపించారు। ఆ కేంద్రాలను ఉపయోగించుకోవాలి అలాగే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల్లో 80% కౌలు రైతులే అసలు భూమిదారుడు ఎలాగున్నా కౌలు రైతులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన పైలు ఎక్కువగా కల వాళ్ళకి లబ్ధి చేకొట్టలేదని ఈ గవర్నమెంట్ ఆలోచించి సిసిఆర్సీ కార్డ్స్ అంటే క్రాప్ కల్టివేటెడ్ రైట్ కార్డ్స్ అని పంట సాగు హక్కు పత్రాలని ఈ కొత్తగా సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది। గతంలో వీటిని ఎల్ఈసి కార్డులు అనేవారు కౌలు రైతు కార్డులని ఈ సిస్టమ్లో ఏంటంటే ఇక 11 నెలల కాల పరిమితి ఉంటుంది